ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, ఎక్కడైనా సరే రాజకీయం అనేది వంట పడినప్పుడు బద్ద శత్రువులుగా మార్చేస్తుంది ప్రాణ స్నేహితుల్ని కూడా. అలాగే ఉంది ఇప్పుడు అలీ అండ్ పవన్ పరిస్థితి కూడా. రాజమండ్రిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రముఖ నటుడు వైసీపీ నాయకుడు అలీ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన అలీ పవన్ వ్యాఖ్యలపై ఎవరు ఊహించిన విధంగా ఘాటుగానే స్పందించారు. పవన్ వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించాయని ఆవేదన వ్యక్తం చేస్తూ తాను ఎవరి మీద ఆధారపడి పైకి రాలేదని, తాను తన కష్టం నమ్ముకుని మాత్రమే ఎదిగానని అలీ అన్నారు. ఇక పవన్ పై వ్యాఖ్యలు చేసిన అలీ మీలా చిరంజీవి గారు వేసిన బాటలో రాలేదని చెప్పారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాక ముందు నుండి తాను నటుడినని, పవన్ ఇండస్ట్రీకి వచ్చే సమయానికి తాను మంచి పొజిషన్ లో ఉన్నానని అలీ చెప్పుకొచ్చారు. అప్పటికి ఇప్పటికీ నేను కష్టాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నానన్న అలీ, నేను ఆకలికి చచ్చిపోతాను కానీ దేహి అని ఎవరి దగ్గరకు వెళ్ళను అని పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు అలీ. ఇక నేను పుట్టింది పెరిగింది రాజమండ్రి, నేను పుట్టిన గడ్డకు నా తండ్రి పేరున ట్రస్ట్ పెట్టుకుని కుల మతాలకు అతీతంగా సేవ చేస్తున్నానన్నారు అలీ. నేను పవన్ కళ్యాణ్కి చాలా గౌరవం ఇస్తాను కానీ తన మాటలు బాధించాయని అన్నారు. తానెప్పుడు పవన్ మంచి కోరుకుంటానని, జీవితకాలం పవన్ తన గుండెల్లోనే ఉంటారని, కానీ ఊహించని విధంగా పవన్ నాపై వ్యాఖ్యలు చేయడం ఏమిటని అలీ ఆవేదన వ్యక్తం చేశారు. అలీ కష్టాల్లో ఉన్నప్పుడు సాయపడ్డాను అని పవన్ అన్నారు. మీరు ఏ విధంగా సాయపడ్డారు పవన్ సార్, అంటే ధనం ఏమైనా ఇచ్చారా, నాకు ఏమైనా సినిమాలు చెప్పారా, సినిమాలు లేక ఇంట్లో ఉంటే తీసుకెళ్లి అవకాశాలు ఇప్పించారా అని అలీ పవన్ కళ్యాణ్ ను సూటిగా ప్రశ్నించారు. నేను ఏ పార్టీలోకి వెళ్లాలనే అంశం నా ఇష్టం, మీరెవరు డిసైడ్ చేయడానికి, నాకు నచ్చిన పని నేను చేస్తున్నా, మీ అనుమతి నాకెందుకు అని అలీ ఎవరు ఊహించిన విధంగా కూడా పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇక మీరు నేను పుట్టినటువంటి రాజమండ్రిలో నా గురించి తప్పుగా కామెంట్స్ చేయడం సరికాదని కూడా అన్నారు. వైఎస్ఆర్సీపీలో వెళ్లటం తప్పేంటి, అదేమైనా నేరమా, రాజ్యాంగంలో ఏమైనా రాసి పెట్టారా, వైసీపీలోకి వెళ్లకూడదని అంటూ కూడా వాగ్భానాలు సంధించారు అలీ. ఇక నాకు నచ్చిన నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ నాకు లేదా, మీ గురించి నేను ఎప్పుడైనా తప్పుగా వ్యాఖ్యానించానా, అలా వ్యాఖ్యానిస్తే మీరు నా గురించి కామెంట్ చేయాలి, నా నెంబర్ మీ దగ్గర ఉంది, 14 ఏళ్ల నుంచి ఒకే నెంబర్ మెయింటైన్ చేస్తున్నాను, పార్టీలోకి రమ్మని నన్ను మీరు ఎప్పుడైనా అడిగారా, అడగనప్పుడు ఇంత పెద్ద కామెంట్ చేయటం ఎందుకు అని అలీ ఉన్నది ఉన్నట్టుగా, అసలు అలీకి పవన్ కళ్యాణ్ మధ్య ఏం జరిగింది ఏంటి అని మొత్తం కూడా బయట పెడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద అలీ సంధించిన ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తారని యావత్ భారతంలో ఉన్నటువంటి ప్రతి తెలుగువాడు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు, ముఖ్యంగా ప్రతి సినిమా అభిమాని కూడా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అంటే అలీ ఉంటాడు అని అనుకుంటారు, అదేవిధంగా అలీ మాటలకు ఎప్పుడు పడిపడి నవ్వుతూ ఉండే పవన్ కళ్యాణ్ అలీ అంటే మంచి ప్రాణ స్నేహితులు అన్నటువంటి ఒక విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ విషయాన్ని పక్కకు పెట్టేసి మరి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవటం, అది కూడా సూటిగా ఒకరి మీద ఒకరు వాగ్భణాలు సంధించడం ఎటు దారితీస్తుందో, ఏ వైపు మళ్ళుతుందని అంతా కూడా చూస్తూ ఉన్నారు.